జయంతి సందర్భంగా ఈ రోజు ఆర్మూర్ పట్టణ బాడి ఆధ్వర్యంలో మార్కండేయ మందిరం శివ మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు వారికి భక్తి శ్రద్ధలతో మంచి కార్యక్రమాన్ని మా టౌన్ బాడీ అధ్యక్షుల వారి ఆధ్వర్యం లోపల ఐడియా సాగర్ గారి కృషితోని ఈ రోజు మందిరము అలంకరణ గాని అన్ని రకాలుగా రూపుదిద్దుకోవడము అభినందనీయము కానీ ఈ ముందు కూడా ఇదే విధంగా మా టౌన్ బాడీ వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను ఆర్మూర్ కులబంధవులకు మరియు పట్టణవాసులకు అందరికీ కూడా మా ఆర్మూర్ మార్కండేయ మందిర తరపున పరమశాల తరపున ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అట్లాగే ఈ మార్కండేయ మందిరంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే దీనికి మా కార్యవర్గం వారు మరియు మా కులబంధవులందరి కూడా సహాయ సహకారాలతోని మున్ముందు కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము మాకు సహకరించినటువంటి వస్త్ర రూపేణ కానీ డబ్బు రూపేణ కానీ సహకరించినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము అట్లాగే మాకు ఇవాళ మా ఈరవత్రి రాజశేఖర్ గారు కూడా 30,000 స్పాన్సర్ చేయడం జరిగింది వారికి మా మార్కండేయ మందిరం తరపున కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము మరి ఒకటి డాక్టర్ ప్రకాష్ గారు కూడా 20,000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి కూడా మా మార్కండేయుల అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ఇంకా ఎందరో దాతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన కుల బంధువులకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే దేనికి కూడా మా కార్యనిర్వాహకుడు అయినటువంటి కొక్కుల విద్యాసాగర్ గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము జై మార్కండేయ ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని శైవ క్షేత్రాల్లో కూడా విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి పూజిస్తున్నారు అలాగే మా యొక్క మార్కండేయ మందిరానికి మంచి వైభవం చేకూర్చినటువంటి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గత కొద్ది రోజులుగా ఈ యొక్క క్షేత్రం కొంచెం నిర్లక్ష్యానికి గురైంది కానీ మా యొక్క పట్టణ అధ్యక్షులైనటువంటి శ్రీ అంబల శ్రీనివాస్ గారు అలాగే మండల అధ్యక్షులైనటువంటి గంగాధర్ గారు మరియు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో ఇష్టంతో శ్రద్ధతో దీనిపైన దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క శైవ క్షేత్రాన్ని పురాతనమైనటువంటి ఆలయాన్ని మళ్ళీ మంచి దశకు తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఈ యొక్క ఆలయానికి కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీ కుక్కుల విద్యాసాగర్ గారు ఒంటి చేత్తోని ఈ యొక్క రంగులతో కానీ ఇక్కడ యొక్క క్లీన్నెస్ కానీ ఇక్కడ ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుండే క్లీన్నెస్ లేక సో ఈ యొక్క క్షేత్రాన్ని ఈ యొక్క మందిరాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వారికి అలాగే వారికి అవకాశం ఇచ్చినటువంటి మన అందరి కార్యబద్ధ సభ్యులందరికీ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బొచ్చంపాడుకో ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళే బదులు మన యొక్క కుల దైవమైనటువంటి మార్కండేయుడు అలాగే శివుడి యొక్క ప్రత్యేకమైన పురాతన ఆలయం కాబట్టి ఇక్కడికి రావడం అందరికీ కూడా సంతోషంగా ఉంది నాట్ ఓన్లీ కులానికి సంబంధించిన కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరం పైన ప్రత్యేకమైన ఇష్టంతో అందరు కూడా వస్తున్నారు కాబట్టి మళ్ళీ పూర్వదశకు చేరుకొని మళ్ళీ భక్తి శ్రద్ధలతో విరాజిల్లాలని కోరుకుంటూ మరొకసారి మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు